ரை என்ன நினைக்கிறேங்க சூப்பர்ரா நூன்ட்டு நாக்கு அம்மையில் பார்த்தாரு ஹைட்டு கனப்படுத்தேன் ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అండ్ ముందర ఉన్నటువంటి అందరూ ఒక 15 ఇయర్స్ అందరూ తెలిసిన వాళ్ళు, అన్న రాజ్ కుమార్ అన్న అన్న అందరూ, అండ్ అందరికీ డైరెక్టర్ గారికి ఎవ్రీవన్ హాయ్ అండి. ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్లు ఒక్క అవకాశం, ఒక్క ఛాన్సు, ఒక్క సినిమా అన్నట్లు చిత్రం, ప్రేమకథ చిత్రం, అవన్నీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు చాలా లో బడ్జెట్లో వచ్చి ఒక క్రోర్స్ 50 crores 100 50 crores 40 crores అలా కొట్టిన సినిమాలు. అలాంటి ఒక్క సినిమా ఈ మధ్యకాలంలో ఎక్కడ రాలేదండి. అది ఈ సినిమా నారాయణ అనుకో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా అంత సెన్సేషన్ క్రియేట్ చేసే స్థాయి వాల్యూ ఉందండి. ఎందుకంటే స్క్రిప్ట్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, కథ కావచ్చు, మా లాంటి ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ బ్లెండింగ్తో ఈ సినిమా రన్ చేశారు. ఆ ఒక్క సినిమా ఈ సినిమా అవ్వాలి. సుధాకర్కి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఎందుకోసం అంటే మా మెగాస్టార్ చిరంజీవి గారి పాట ఇందువదన చేసినప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్ బ్రదర్. మీరు అంత గ్రేస్తో డ్యాన్స్ చేయడం నిజంగా షాక్ అయ్యాను. సూపర్, ఆల్ ది బెస్ట్. అలాగే డైరెక్టర్ చిన్న డెఫినెట్గా ఈ సినిమాతో పాటు ఇంకా అతనికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక 10-15 సంవత్సరాల పాటు స్థానం కల్పించుకునేంతటి టాలెంట్ ఉన్న కుర్రోడు. డెఫినెట్గా అతను కూడా, నీకు కూడా ఒక స్థానం ఉంది బ్రదర్ ఈ ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్పినప్పుడే చెప్పాను. అండ్ మా ఆమెని గారు ఐఎమ్ ఆల్వేస్, ఈ మధ్య చాలా సినిమాలు కలిసి చేస్తున్నాం. అప్పట్లో నేను 90స్లో మావి చిగురి సినిమా చూసేటప్పుడు నాకు ఫుల్ కోల్డ్ మేడం. ఆ రోజు బాగా గుర్తుంది, మా ఊరు పొంగనూరులో చూసేటప్పుడు ఫుల్ జలుబు నాకు. ఆ జలుబు చేసినప్పుడు నాకు ఎందుకో తెలియదు మొత్తం కళ్ళలో నుంచి వాటర్ వస్తాయి, చాలామందికి అలా వస్తాయి. సో క్లైమాక్స్ అయినప్పుడు ఎక్కువైపోయింది నాకు. పక్కన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇడేంద్ర నిజంగా ఏడుస్తున్నారు, ఇంత ఏడుస్తున్నారు అన్నంత మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు అప్పుడు. అది మావి చిగురు క్లైమాక్స్ చూసినప్పుడు. సో గ్రేట్ మేడం, మీలాంటి ఒక గొప్ప నటితో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నారాయణ్ కో ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ అంతా పైకి వచ్చారండి లిస్టు. వాళ్ళందరూ కూడా మనలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతో సాహసంతో ఇటువంటి ఇండస్ట్రీలో నిలబడతారు. రై రై మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలా ఎంతో తెగించి ఒక సాహసోపేత నిర్ణయంతో ఒక మంచి సినిమా చేయడం జరిగింది. ఇటువంటి వాళ్ళకి డబ్బులు వచ్చాయంటే వీళ్ళు 100% ఇండస్ట్రీ వదిలి వెళ్ళండి, సినిమాలు తీస్తూనే ఉంటారు. మీకు మరీ ఎక్కువది కానీ ఒక 25 crores రావాలని మనస్ఫూర్తి కోరుకుంటా. సరిపోద్దుగా చాలు విత్ GST. ఓకే డన్. అలాగే ఈ సినిమాలో నాది ఇందాకేశారు మామిడికాయల మోహన్ అని, చాలా మంచి క్యారెక్టర్. అలాగే హీరోయిన్ మలయాళం నుంచి వచ్చింది, చాలా క్యూట్గా ఉంది అమ్మాయి. ఇంకా ముందర మన దేవిశ్రీ ప్రసాద్ అన్న గురించి, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ రీప్లేస్ చేయడానికి ఆర్టిస్టులు కావాలి సార్, ఈ సినిమాతో మీ డేట్లు ఫుల్ అయిపోవాలి, మీ డైరీ ఫుల్ అయిపోవాలి. మీకు అంత వర్త్ కూడా, ఎందుకంటే మీరు మంచి డైరెక్టర్ కాబట్టి డెఫినెట్గా సీన్ని కరెక్ట్గా క్యారీ చేయగలుగుతున్నారు. సో ఆ రోజు మీతో చేస్తున్నప్పుడే అర్థమైంది డైరెక్టర్ వేరు ఆర్టిస్ట్ వేరు. సో మీతో చేస్తున్నప్పుడు డెఫినెట్గా మీకు ఆ ఈజ్ ఉంది. 100% మీరు ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో మీరు కూడా ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకోబోతున్నారు. సో ఫైనల్గా ఎన్ని చెప్పినా ఇటువంటి సినిమాలు ఆడాలి. ఇటువంటి సినిమాలు ఆడితే 100% సెన్సేషన్ క్రియేట్ చేసి డబ్బులు వస్తే ఇటువంటి సినిమాలు ఇంకొక 100 సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మన చిన్న సినిమాలు, మంచి సినిమాలు వచ్చిన తర్వాత ఓటీటీకి వీటికి బాగా అమ్ముకోవడానికి కూడా మనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి సినిమా వస్తే, ఆ మంచి సినిమా ఈ నారాయణ్ కో తప్పకుండా ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి జస్ట్ 25 crores కలెక్ట్ చేయాలి. మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ June 30th ప్రతి ఒక్కరు ప్లీజ్ థియేటర్కి రండి. చాలా హెవీ కాంపిటీషన్ మధ్య రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఇటువంటి ఆ సినిమాలకు ఎలాగో మంచి కలెక్షన్స్ ఉంటాయి, ఆ సినిమాలు కూడా బాగా ఆడతాయి. ఇటువంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తారంటే తప్పకుండా చాలామంది ముందుకు నడుస్తారు. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్. మీ సప్తగిరి.